హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు ఈ సాటర్డే ఎపిసోడ్ ఎలాగుందనేది నాకైతే నచ్చలేదు. మరి మీకేమనిపించినది కింద కామెంట్ చేయండి. సో టోటల్ ఎపిసోడ్ చూసినాక నాకు అనిపించింది, ఫస్ట్ ప్రోమోలు చూపించారు కదా, సో ప్రోమోల తర్వాత నాకు అనిపించిండే ఫస్ట్, అబ్బా ప్రోమోలు ఈ లెవెల్లో ఉంటే ఎపిసోడ్ ఏ విధంగా ఉంటుందిరా, నాకు సార్ గన్ను పట్టుకొచ్చేసి పటాపట కాలుస్తా అని చెప్పేసి. అలానే ఇక్కడ పృథ్వీరాజ్కి మొత్తానికి వార్నింగ్ ఇచ్చిండు, మాటలు కొంచెం ఎఫర్ట్స్ బాగా ఎక్కువ వాడతాను, వాటిని కంట్రోల్లో ఉంచుకో అని చెప్పేసి. సో ఇలాంటి వర్డ్స్ అని మాట్లాడినప్పుడు డిఫరెంట్గా ఎపిసోడ్ పైన కూడా ఎంతో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో నేను అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే అనుకున్నా ఈసారి ఇట్ అవుతుంది ఎపిసోడు. సో లాస్ట్ సాటర్డే లెక్క సపోజ్ ఆగకుండా కొంచెం బాగుంటుంది కావచ్చేమో అని అనుకున్నా, ఎందుకంటే ఫస్ట్ వీక్ కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఇచ్చినా లైట్ తీసుకుంటారు, చెప్పారు పెద్దగా వాటి గురించి ఎక్స్ప్లోర్ చేయరనమాట పోస్ట్, ఎందుకంటే ప్రతి సీజన్ కూడా గట్టినే ఉంటుంది. ఈ సీజన్ కూడా మేబీ అదే విధంగా జరిగిందని అనుకున్నా. బట్ ఈ సెకండ్ వీక్ వచ్చినప్పుడు కూడా అట్లీస్ట్ ఇంకా డోస్ పెంచాలి కదా, నాకు సార్ మాట్లాడే విధానం అయితేనేమి, పాయింట్స్ ఏం తప్పు చేస్తే తప్పు చేసినట్టు చెప్పుకోవాలి డైరెక్ట్గా, మళ్ళీ తప్పు చేసినట్టు చెప్పినట్టు ఏదో చెప్పాలి కదా, చెప్పిన తర్వాతకి లేదు లేదు తన ఇంటెన్షన్ కాదది అని చెప్పేసి మళ్ళీ ఏదో లాస్ట్కి వచ్చేసి మళ్ళీ లాస్ట్కో బడ్డ వదిలి పెడితే అసలు నువ్వు చెప్పింది ఏంటిదో నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ని తప్పు చేస్తే తప్పని చెప్పినావా, లేకపోతే లేదు లేదు కావాలని చేయలేదు, అది చేసినది తెలుసు బట్ అది కావాలని చేసిన తప్పు కాదని చెప్పేసి మళ్ళీ సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఎస్పెషల్లీ ఇక్కడ యష్మి గురించి ఒక డిస్కషన్ వచ్చింది. సో యష్మి గురించి డిస్కషన్లో నాకు సార్ ఫస్ట్ మనకు ఆ ప్రోమోలో చూపించింది కదా, సో నువ్వు ఎట్లట్ట చేస్తావు ఆ వీడియో ప్లే చేసిన తర్వాతకి ఇది అని చెప్పేసి నువ్వు సంచలనంగా నువ్వు ఫెయిల్ అయిపోయినావు, ప్రేరణ గురించి మాట్లాడుతున్నావు బట్ ఆజ్ సంచలనంగా నువ్వు చేసింది ఏంటిదని చెప్పేసి మాట్లాడినప్పుడు ఓకే పాయింట్ మంచి పాయింటే కదా పట్టుకున్నది, ఎందుకంటే సంచలనంగా యష్మి ఫెయిల్ అయిపోయింది అక్కడ అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసు ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే. అలాంటప్పుడు నాకు సార్ వచ్చి అదే పాయింట్ మాట్లాడడం పట్టుకొని ఇక్కడ నువ్వు ప్రేరణ గురించి మాట్లాడితే సంచలనంగా ఫెయిల్ అయిందని చెప్పేసి మరి నువ్వు చేసింది ఏంటిదని చెప్పేసి అడిగినప్పుడు కరెక్ట్ పాయింట్ తోటి ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుందని అనుకున్నా. బట్ ఎక్కడికో పోయింది, ఇటుపోయింది ఇటుపోయింది అటుపోయింది ఇటుపోయింది, ఇక్కడ సీతలు లేపిండు, ఇక్కడ మణిగంటలు లేపిండు, అటు లేపిండు, మళ్ళీ ఒక వీడియో ప్లే చేసిండు, వీడియో ప్లే చేసిన తర్వాత అలా ఏం లేదు, మళ్ళీ అక్కడికి వచ్చేసి ఓకే ఓకే అని మళ్ళీ అన్నాను. సో ఆ వడ్ ఏంటిదో మనం వీడియో మొత్తం కొద్దిగా మాట్లాడుకుందాం అనమాట, సో ఎస్పెషల్లీ వీటి గురించి. అలానే ఇక సోనియా గురించి కూడా మనము కొంచెం స్టార్టింగ్ నుంచి కూడా ఏమంటే నేనేంటిది, నా వ్యవహారం ఏంది, సో నా ఫ్యామిలీ నా గురించి ఏమనుకుంటారు అని అంటున్నారు. కానీ మరి హౌస్లో తను చేసే బిహేవియర్ని బేసేసుకుని కూడా, ఎందుకంటే టెలికాస్ట్ చేయడం అయితే జరుగుద్ది అనమాట, సో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు కాబట్టి, సో హౌస్లో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనేది కూడా ఆమె అట్లీస్ట్ ఆలోచించుకోవాలి. ఇంకొకటి ఫ్యామిలీ అంటే ఇక్కడ శూన్యకే కాదు ఫ్యామిలీ ఉంది, సో ప్రతి ఒక్క హౌస్మేట్కి ఖచ్చితంగా ఫ్యామిలీ ఉంటుంది, డెఫినెట్గా ఫ్యామిలీ ఉంటాయి కాబట్టి. సో నీకు ఒక మాట నచ్చినప్పుడు, ఒక మాట నిన్ను అనకూడనప్పుడు, అలాంటి స్పేస్ నువ్వు ఒకరికి ఇవ్వనప్పుడు, సో నువ్వు కూడా ఒక మాట ఒకరిని అనాలంటే, సో అలాంటి స్పేస్ ఆ పర్సన్ నీకు ఇచ్చిందా లేదా అని కూడా చూసుకోవాలి. సో పడినప్పుడు మాట్లాడతా, నా వర్క్ వస్తే ఇట్లే మాట్లాడతా, సో మిగతా వాళ్ళు నా గురించి మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేయను, బట్ నేనైతే ఎవరినైనా ఏ విధంగా అనొచ్చు అంటే అది పెద్ద ఇబ్బంది అనమాట. సో మనకి ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో సోనియా గురించి అయితే మంచిగానే కడిగేసిండు సోనియాని, బట్ నాకు చిన్న వెల్తీ ఏంటంటే యష్మిక దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా ఎక్కడ కూడా జెన్యున్గా అయితే నాకు అనిపించలేదు, ఏదో నీ తప్పు జరుగుతుంది ఇక్కడి నుంచి అని చూసుకోవాలన్నట్టు చెప్పిన తప్పించి కూడా మరి ఆ పాయింట్ని కరెక్ట్గా ఎందుకు సార్ అక్కడ ఆ పాయింట్ అవుట్ చేసి ఇట్లా ఉండొద్దు కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మాట్లాడడానికి ఎందుకు అంత వెనుక బ్యాండ్ వెనుక స్టెప్ ఎందుకు ఇస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇక్కడ సోనియా గురించి మనం మాట్లాడుకుంటే, సో మీ అందరు తెలుసు సోనియాను ఇక్కడ దానికి మనం బ్యాడ్ అంటే ఇది రెడ్ దాంట్లో పెట్టిన తర్వాతకి సోనియా గురించి అడిగినాక సోనియా పర్ఫార్మెన్స్ నా ఒకేసారి మార్చుకుంటా అని చెప్పింది. బట్ దీని తర్వాత ఏంటంటే సోనియా ప్రతిసారి నేను ఎట్లా ఉంటున్నాను, సో నా బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, నా ఫ్యామిలీ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు కదా ఏ విధంగా వాళ్ళు అనుకుంటారు అని చెప్పేసి ప్రతిదీ కూడా నీ ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడేదానివి, మరి నీకే ఫ్యామిలీ ఉందనుకుంటున్నావా మిగతా వాళ్ళకి ఫ్యామిలీ కాదా అని చెప్పేసి అనుకుంటూ ఒక వీడియో ప్లే చేసింది. అది ఏంటిదంటే ఈ సెకండ్ వీక్ నామినేషన్స్ అప్పుడు విష్ణుప్రియకును ఇక్కడ సోనియాకు పెద్ద ఫైట్ జరిగింది, అందరు తెలుసు అది. అయితే ఆ టైంలో ఈమె ఏమంటుందంటే, మీకు చెప్పటో లెవెల్లో మీ నాన్న మీ అమ్మ నాన్న నాకు చెప్పిస్తారా, అసలుకి నీకు చెప్పే వాళ్ళు ఉంటే నువ్వు ఇట్లా చేస్తావా అన్నట్టు. సో వాళ్ళ పేరెంట్స్ని అక్కడ బ్లేమ్ చేసింది అనమాట. ఇప్పుడు ఆట ఆడేది కంటెస్టెంట్స్, సో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే చెప్పారు కదా, సో వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయడం అనేది తప్పు అది. సో అదే పాయింట్ మీద మాట్లాడుతూ నువ్వు ఇంత వాల్యూస్ ఎథిక్స్ గురించి మాట్లాడినావు అమ్మా, మరి నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావా, వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకు తెలుసా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గురించి విష్ణుప్రియ స్టార్టింగ్లో చెప్పింది మరి తెలిపిన తర్వాత కూడా, సో అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసినాక కూడా, సో ఏ విధంగా వడ్డు వదిలిపెట్టేసినావు, ఇంటెన్షన్ వదిలిపెట్టావు అంటే, లేదు సార్ కామన్గా నేను ఏదో డిస్కషన్ అక్కడనే కట్ చేద్దాం అనుకున్నా బట్ అలా అయిపోయింది సార్ అని చెప్పేసినాక నేను కావాలని అనలేదు సార్, ఏదో
ఆ కోపంలో అట్లా అయిపోయింది సార్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే ఈమె కోపంలో మాట్లాడవచ్చు, ఆమె జస్ట్ క్యాజువల్గా వచ్చేసి అడిగిందని, అంత అడల్టరేటరీ కామెడీ అని చెప్పేసి మొత్తం ఒక ట్యాగ్ ఇచ్చేసి ఆమెను మొత్తానికి అదే వర్గం కింద కన్సిడర్ చేసుకొని ఏం చేసినా కూడా స్టిల్ అదే మైండ్లో శూన్య ఉంటుంది. మరి ఈ ఒక్క మాటతోటి నాకు సార్ ఆమెకు చెప్పడంతో ఆమె తప్పు అయితే అక్కడ అక్కడితో కాలు ఎండుగాలేదు. సో అక్కడ తను చేసిన మిస్టేక్స్లలో అక్కడ చూపించింది ఒకటే ఒక మిస్టేక్, వీడియో ప్లే చేయడం తప్పించి ఇంకా చాలా ఉన్నాయి. అభయ్ దగ్గర మాట్లాడినప్పుడు అయితే మీ పోకింగ్ చేయడం చీప్గా పోక్ చేస్తుందని చెప్పేసి అని. సో నెక్స్ట్ మళ్ళీ అక్కడ మీ అక్కడ ప్రేరణతోటి విష్ణుప్రియ ఏదో కామెడీలో వాళ్ళిద్దరం మధ్యలో ఒక ఫన్ ఒక కన్వర్సేషన్ జరుగుతుంటే ఆ కన్వర్సేషన్ని ఈమెకు నచ్చలేదని చెప్పేసి మళ్ళీ ఆమె గురించి బ్యాడ్గా మాట్లాడి తన ఒపీనియన్ని మిగతా వాళ్ళకు కూడా అంటిపెడుతూ ఓకే విష్ణుప్రియ గురించి మాకు కూడా ఇదే ఒపీనియన్ ఉంది, మాకు కూడా గదే అనిపిస్తుంది అని చెప్పేసి ఈమె మొత్తానికి ఆమెకు అగ్రెస్ట్గా చెప్తుంది అనమాట. సో ఈవెన్ అక్కడ లాస్ట్లో కూడా ఒక నాక్సర్ ఒక మాట అన్నాడు, నీకైతే చిన్నోడు పెద్దోడు ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. నాకైతే మంచి పాయింట్ అనిపించింది, ఏంటంటే వారిద్దరితోటే ఈమెకు ఆయన సరిపోతుంది తప్పించి కూడా గేమ్లో పార్టిసిపేషన్ లేదు, తొక్కలేదు, ఏం లేదు. చిన్నోడా అంటుంది ఈయన దగ్గర పోతుంది, పెద్దోడు అంటుంది ఆయన దగ్గర పోతుంది, చేతులు చేసుకుంటూ మాటలు మాట్లాడుకుంటూ విష్ణుప్రియను ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ ఏం చేద్దామా, ఎక్కడ ఏ విధంగా మనం బ్యాట్ చేద్దామని ఆలోచన తప్పించి. సో సోనియాకి అయితే పెద్దగా గేమ్లో కూడా ఎలాంటి స్కోప్కు లేదా ఆడడానికి. సో అది సోనియా గురించి. సో నెక్స్ట్ ఇక మన యష్మి మేడం గురించి మాట్లాడుకుంటే, సో నాకు ఎందుకు యష్మి చూస్తా అంటే లాస్ట్ సీజను ఈ ప్రియాంక బ్యాచ్ వీళ్ళున్నారు కదా, సో శోభ, సో వీళ్ళే నాకు గుర్తొస్తుంది ఎస్పెషల్గా ఆ బిహేవియర్ చేయడము, ఆ యాక్ట్ ఎట్లా ఏందంటే అసలు నార్మల్గా ఉండదన్నమాట ఈ అమ్మాయిది. ఎప్పుడు ఇచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటా ఉంటుంది, అక్కడ అవసరం ఉండదు, బట్ ఆ స్పేస్ ఈమె తీసుకొని ఆ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇప్పుడు సాక్స్ టాస్క్ ఉంది కదా, సో సాక్స్ టాస్క్లో ఇక్కడ ప్రేరణ ఇక్కడ మాట్లాడడము, సో ఈమెకు జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా వచ్చినప్పుడేమో ఇక్కడ ఎవరైతే సంచాలకు ఉంటారో ఆ ప్రేరణ ఆమె కరెక్ట్ అనిపించినట్టు, సో ఆమెకు జడ్జిమెంట్ వెరైటీగా వచ్చినప్పుడు అంటే ఆమెకు నచ్చిన విధంగా వచ్చినప్పుడు ఈమె ఫెయిల్ అయిన అన్నట్టు మాట్లాడుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ విష్ణుప్రియను ఇక్కడ నువ్వు అవుట్ అవుట్ అని చెప్పేసి చెప్పినప్పుడు ఇక్కడ పృథ్వీరాజును యష్మి వాళ్ళిద్దరు ఎంతో సైకోటిక్గా అయితే వాళ్ళు డ్యాన్స్ చేశారు అనేది ప్రతి ఒక్కరు చూసిళ్ళు. అది ఏంద్రా బాబు ఇంత ఇంత మరీ ఇంత టూ మచ్చా, ఇంత దారుణంగా ఉండాలన్నా ఒక పర్సన్ ఆ గేమ్ నుంచి బయటకు వచ్చేసి అని చెప్పేసి అక్కడ సంచాలకు చెప్పడం ఆలస్యము, అంత కోపమా, ఏంది ఇది, ఏం జరుగుతుంది, యష్మి ఏందమ్మా ఇది అని చెప్పేసి చాలామంది అనుకున్నారన్నమాట. సో అట్లనే ఉంది ఆ బిహేవియర్, సో పక్కన పెట్టేసేయండి. సో ఇక్కడ మెయిన్గా టాస్క్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు, ఇక్కడ యష్మి గౌడ క్లాన్. సో మెజారిటీ మెంబర్స్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే చీఫ్ సెలెక్ట్ చేసిళ్ళు, సో వాళ్ళే వాళ్ళ డెసిషన్ వాళ్ళకి సపోర్ట్గా రావాలని చెప్పేసి ప్రేరణ ప్రతిసారి కూడా పుష్ చేస్తున్నారు అనమాట. లేదు లేదు ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి, ఈవెన్ ఇక్కడ పృథ్వీ అవుట్ అయినా కూడా మళ్ళీ అవుట్ కాలేదని చెప్పేసి తను వచ్చి ఆర్గ్యుమెంట్ చేయడము, బెనిఫిట్ అవుట్ అవుట్ అయినా కూడా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాతకి అక్కడ మళ్ళీ నాది కూడా అదే అని చెప్పేసి అంటాడు. అరే నేను కళ్ళతో చూసినా నీది బెనిఫిట్ ఆఫ్ డౌట్ కాదు, నాకు ఆమె చూలే కాబట్టి నేను ఓకే ఆ విధంగా చెప్పేసుకున్నా, నీది నేను చూసినా నువ్వు అవుట్ అని చెప్పేసి అన్నప్పటికి కూడా లేదు లేదు నాది కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఏ విధంగా అంటాడు. సంచలన కదా చెప్పేది ఏదన్నా ఉంటే, కంటెస్టెంట్ కంటెండర్ ఎట్లా చెప్తాడు డిసిషన్ తీసుకుంటాడు అవుటర్ నాట్ అవుట్ అని చెప్పేసి. సో అది ఆలోచించుకోవాల్సి ఉండే. ఓకే అక్కడ అయిపోయింది, ఈ సంచలనగా ఈమె ప్రేరణనేమో ఈమె సంచలనగా ఫీల్ అని చెప్పిన యష్మి గౌడ. సో తను సంచలనకు ఉన్నప్పుడు ఏం చేసింది అనేది వీడియో ప్లే చేసిండు. సో అందులో ఏంటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే, సో వెయింగ్ మిషన్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఏమైనా బరువు తీసుకురామన్నప్పుడు ఎగ్జాక్ట్లీ మేము తీసుకురాలేము కదా, సో దాన్ని నియర్బై ఉన్నదాన్ని తీసుకుంటావా అని చెప్పేసి అంటే ఓకే తీసుకుంటా, సో ముందైతే మీరు ఎవరు ముందు కోరుకొచ్చి పట్టుకొస్తారో సో వాళ్ళని కన్సిడర్ చేసుకుంటా, సేమ్ టైం అది కూడా ఓకే అని చెప్పేసి చెప్పింది. ఇక్కడ మణికంఠ ఏమని క్లియర్ చేసుకున్నంటే సార్ ఆ వడ్డు వాడని తిని అని చెప్పేసి చెప్పుకున్నాడు. ఇక్కడ సీతను అడిగితే సీత సార్ ఆ వడ్డై తినబడ్డది, బట్ అది ఎవరన్నారో నాకు అర్థం కాలేదు సార్ అని చెప్పేసి ఆమె అన్నది. వీడియో ప్లేస్ చేస్తే ఏముందంటే, సో ఎవరైతే నాకు వినపలేదు అంటే ఎవరన్నారో నాకు అర్థం కాలేదు సార్ అన్నది సీత కాబట్టి. యాక్చువల్గా వడ్డు చెప్పింది సీతే అనమాట. సీతే అడిగింది, ఏమని అడిగిందంటే ఇప్పుడు ఒక వెయింగ్ ఇప్పుడు మనకు చెప్పినప్పుడు దానికి అప్రాక్సిమేట్ నియర్ బై ఉన్నదని యాక్సెప్ట్ చేస్తావు కన్సిడర్ చేస్తావు అని చెప్పేసి అంటే ఓకే నేను కన్సిడర్ చేస్తాను అని చెప్పేసి అన్నది ఎవరు, సీత. కాకపోతే ఇక్కడ మనకంటే నేనన్నా అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నాడు. బట్ వడ్డ అయితే వడ్డే కదా, సో సంచలకి చేయాల్సింది ఏంటిది, ఇక్కడ ఆమెకు చెప్పిన తల ఊపినప్పుడు ఆ వడ్డు ఏదైతే ఆమె ఇచ్చిందో సో ఆ మాట మీద స్టేట్మెంట్ పైన నిలబడాలి, సో డెసిషన్ తీసుకోవాలి. సో అక్కడ సో వీళ్ళిద్దరు వెళ్ళిళ్ళు, సో అక్కడ సంథింగ్ అవి పేలాలేమో పట్టుకురామని చెప్తే 250 grams పేలాలు తీసుకురామని చెప్తే ఎవరు కూడా అప్రాక్స్ ఎగ్జాక్ట్ తీసుకురారు కాబట్టి, సో నియర్ బైలో మనకంటే 290 తర్వాతకి 313 ఇక్కడ సీతది ఉంది. సో తను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఎవరిది కన్సిడర్ చేసుకోవాలి, మనకంటది కన్సిడర్ చేసుకోవాలి. సో అక్కడ కన్సిడర్ చేయలేదు, నేను యాక్సెప్ట్ చేయను నాకు ఎగ్జాక్ట్ లేదని చెప్పేసి అంటే మనకంట కూడా చాలాసేపు డిస్కషన్ పెట్టిండు. మనిషి అనేవాడు ఎవడు కూడా పర్ఫెక్ట్గా తీసుకురాలేడు, కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఈ మాట నువ్వు అన్నవు, నువ్వు అగ్రి అయినవు, నువ్వు యాక్సెప్ట్ చేసినవు,
బట్ మళ్ళీ మాట మారుస్తా అని కూడా అక్కడ మాట్లాడి బాగానే మాట్లాడాడు. మాట్లాడిన తను ఏమన్నది, ఆ రోజు ఎపిసోడ్ చూస్తే ఈరోజు ఎపిసోడ్ మొత్తం తనది మొత్తం ఫుల్ యాక్టింగ్ అంటారు అన్నమాట. ఆ రోజు ఎపిసోడ్లో తను మాట్లాడిన విధానం ఎట్టుందంటే, నన్ను బిగ్ బాస్ నన్ను చీఫ్గా క్లాన్గా పెట్టాడు, నన్ను ఒకసారి సంచలకంగా పెట్టిండు. సో ఏమని ఉంటే తన అడుక్కో ఇది నా డిసిషన్ అని చెప్పేసి అన్నది. ముందు నువ్వే కదా అమ్మ మాట్లాడిందంటే, లేదు లేదు అది ఏముండవు అని చెప్పేసి మాట్లాడేది ఏమే. ఇప్పుడు నాకు సార్ అడిగినప్పుడు సంచలకంగా నువ్వు అందుకో మాట అప్పుడు డిసిషన్ తీసుకున్నావు అని మనకంటే విషయంలో అన్నప్పుడు, లేదు సార్ నేను కరెక్టే తీసుకున్నా సార్, నాకు ఎందుకంటే అది కరెక్ట్ వాళ్ళు ఇద్దరు తీసుకురాలే కాబట్టి నేను ఇద్దరికి ఇవ్వదలుచుకోలే అందుకని నా ఓన్ డిసిషన్ సార్ నేనైతే, బట్ కన్ఫ్యూజన్ కాలేదని చెప్పేసి అంటుంది. నువ్వు కన్ఫ్యూజన్లో తప్పు రైట్ ఇచ్చినా కూడా నీకు క్లారిటీ కావాలని సంచలక్ తప్పు చేస్తేనే పెద్ద తప్పు. కన్ఫ్యూజన్లో డెసిషన్ రైట్ రాంగ్ తీసుకోవచ్చు, బట్ కావాలని నీకు క్లారిటీ ఉన్నప్పటికీ కూడా డెసిషన్ అనేది రాంగ్ తీసుకోవడం అనేది పెద్ద మిస్టేక్. ఈ రెండు మిస్టేక్లు మనం కంపేర్ చేసుకుంటే సంచలక్ కన్ఫ్యూజన్ అయిపోయి అక్కడ రైట్ అయినా రాంగ్ ఇస్తే తప్పే, రాంగ్ అయినా రైట్ ఇస్తే తప్పే. ఇక్కడ సంచలక్ సెకండ్ ఆప్షన్లో సంచలక్ ఒక డెసిషన్ క్లారిటీ ఉంది, అక్కడ రైటా రాంగా క్లారిటీ ఉంది. క్లారిటీ ఉన్నాక కూడా అక్కడ రైట్ అయినప్పటికీ రాంగ్ అని చెప్తే అది పెద్ద తప్పు. ఈ తప్పు కానీ అది పెద్ద తప్పు అన్నమాట. సో అల్నాడ్ పెద్ద తప్పు చేసింది ఇక్కడ ఈమె. ఇక్కడ ప్రేరణ చేసిన మిస్టేక్ ఏంది, ఆమె క్లారిటీ లేక కన్ఫ్యూజన్లో అట్లా మిస్టేక్ అయిపోయింది సంచలక్గా. ఇక్కడ ఏమో క్లారిటీ ఉంది, ఏం జరుగుతుంది, ఏమైంది, ఏం చేయాలో ఆమె అంతా తెలుసు, కాకపోతే వాంటెడ్గా ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. సో నాకు సార్ ముందేమో నేను అట్లా ఏం చెప్పలేదు సార్, నాకు ఎవరు ఎలాంటి డిసిషన్ చెప్పలేదు, బట్ నిన్నైతే ఒక మాట ఇచ్చిన, ఎవరు ముందు వస్తారో వాళ్ళకైతే నేను కన్సిడర్ చేసుకుంటాను చెప్పేసి అన్న అని చెప్తే, అప్పుడు మనకంటే మాట్లాడిండు. వీడియో ప్లే చేసిన తర్వాతకి చూపిస్తేముంది మనకి అక్కడ సీత చెప్పింది, సీత చెప్పినట్టు ఉంది. ఇక తర్వాతకి ఈమె యాక్టింగ్ చేస్తుంది మహా నటి అయితే అనిపించింది నాకైతే. కరెక్ట్ కాదు ఆ బిహేవియర్, అసలుకే కరెక్ట్ కాదు. నాకు సార్ అడిగింది ఏందమ్మా ఇంతకుముందుకు మంచిగానే సమాధానం చెప్తావు, అసలు నన్ను అడగలే అడగలే అని మాట్లాడినావు, మరి ఇప్పుడేంది ఇట్లేదంటే, లేదు సార్ యాక్చువల్గా నాకు వీళ్ళు ఐదుగురు కడుపులు సార్, వీళ్ళు ఇద్దరి కడుపులే, ఇద్దరు కడుపులు ఎటానో పోయిన సంబంధం లేదు నాకు, అక్కడ ఐదుగురు కడుపులు కాలిపోతే నా కడుపు కాలిపోయినట్టు ఉంటుంది సార్, కానీ తర్వాతకైతే నేను వీళ్ళ దగ్గర దొంగలించవచ్చు, ఇదో ఆప్షన్, ఇదో స్టోరీ ఏమది. నువ్వు వాళ్ళ కడుపు గురించి ఆలోచించిన దానివి, వాళ్ళకు ఓకే జడ్జిమెంట్ ఇచ్చినావు. నెక్స్ట్ ఈ టాస్క్ అయిపోయినాక ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేద్దామని ప్లాన్ చేసుకున్నారు క్లాన్ చీఫ్గా? నువ్వు వాళ్ళ కడుపు కాలిపోదనే కదా, వాళ్ళు తినకుండా ఉండొద్దనే కదా నువ్వు ప్లాన్ ఆలోచించి, వీళ్ళు గెలిచినా వీళ్ళ వైపు జెన్యునిటీ ఉన్నా వీళ్ళ వైపు న్యాయం ఉన్నా కూడా నీ దగ్గర సంచలకన ఒక పవర్ఫుల్ ఒకటి ఉంది అని చెప్పేసి నువ్వు వాళ్ళు గెలవకున్నా కూడా వాళ్ళకు నువ్వు మార్క్ ఇచ్చేసి వాళ్ళు గెలిచే ప్లాన్ చేసేసినావు నువ్వు. అలాంటిది మన వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు నువ్వు? అలాంటిది నువ్వు మళ్ళీ ఈ ఆకలి గురించి మాట్లాడడం అనేది నాకైతే విడ్డూరం అనిపించింది. తప్పు చాలా పెద్ద తప్పు అన్నమాట. మళ్ళీ ఏం మాట్లాడుద్ది నాకు సార్ అడిగింది కదా సార్, కావాలనే నేను చేసిన సార్, ఇంటెన్షన్ ఏం చేసిన నేను, వీళ్ళు గెలవాలని చేసినా నేను. సో సంచలక్ అనేవాడు తప్పు చేయాలని రూల్ ఏం లేదు కదా సార్, అందుకే నేను చేసిన అని చెప్పేసి అంటుంది. ఎంత ఓపెన్ స్టేట్మెంట్ అది! అలాంటి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు సార్ ఖచ్చితంగా ఏమనాలి, అట్లెట్లా చేస్తావు నువ్వు, నువ్వు సంచలక్ అంటే నువ్వు కరెక్ట్ చేయాలి, సంచలక్ అనేవాడు డెసిషన్ పక్కా తీసుకోవాలి, నీకోసం ఆడాలనుకుంటే నువ్వు నీకోసం ఆడుకో, నువ్వు ఆట ఆడు, నీ ఆటను గెలిపించుకో, అంతేగాని నీవు నీ కావాలనుకున్న ప్లాన్ గెలవాలనుకున్నప్పుడు ఇంకో ప్లాన్ని ఓడించే రైట్స్ నీకు ఎక్కడే అని చెప్పేసి నాకు సార్ అడగాలి. అక్కడ అదేం లేదు, సింపుల్గా మాట్లాడుతుండు, ఒక వీడియో ప్లే చేసిండు ఇది నీ మిస్టేక్ అని చెప్పేసి అన్నాడు. తర్వాతకి మనం మాట్లాడుతా అంటే ఇట్లా కరెక్ట్ కాదు, కరెక్ట్ అట్ట ఇట్లా మాట్లాడుతా అని చెప్పాలి కదా, అసలు చెప్పట్లేడు. అది దరిద్రం అనుకుంటే నెక్స్ట్ ఏం జరిగిందంటే, సో ఇప్పుడు సీత చెప్పిన డైలాగు సీత చెప్పింది ఆ వర్డు, ఎందుకంటే అప్రాక్స్ అనేది ఎవరైతే అన్నారో ఆ వర్డు చెప్పింది సీత, బట్ తనకు గుర్తులేదు, చెప్పిన తనైనా తనకు గుర్తులేదు, నువ్వు చెప్పలేదు బట్ నువ్వు చెప్పిన నువ్వు ఫీల్ అవుతావు. మీరు ఇద్దరు ఎలా అయితే ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారో ఇక్కడ యష్మి కూడా తను మాట ఇచ్చింది బట్ ఆ మాటను మర్చిపోయిందని చెప్పేసి నాకు సార్ తనకు సపోర్ట్గా మాట్లాడతాడు. ఇప్పుడు మీరు ఇప్పుడు అందుకనే ప్రతి విషయాన్ని అంత హైలైట్ చేయకు నువ్వు మనకంట అని చెప్పేసి అంటే, హైలైట్ చేయకపోతే కామగడ్డల కూర్చుంటాడేనే. తను ఆడిన ఆటలో తను గెలిచినాక కూడా కావాలని వాంటెడ్గా, సో నువ్వు సంచాలకు ముందు చెప్పిన రూల్స్ మర్చిపోయి తర్వాతకి నువ్వు గేమ్ అనేది వేరేటోళ్ళకు విన్నింగ్ ఇచ్చేస్తే డిఫరెంట్గా బాధ ఉంటుంది కదా. ఆ బాధను ఇక్కడ నువ్వు కావాలని ఇష్యూ చేయకని చెప్పేసి నాకు సరే ఏ విధంగా అంటాడు? ఇదేం జడ్జిమెంటు, ఇదేం హోస్టింగ్ ఉండాలి కదా, న్యూట్రల్గా ఉండాలి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అడగాలి. నువ్వు అడిగినావు, ఏం చెప్పినావు, వీడియో ప్లే చేసినావు, ఏమమ్మా అని చెప్పేసి అన్నావు, ఆమె మొత్తానికి ఏడుస్తుంది. అసలుకే బిగ్ బాస్ మానసపుత్రిక పుత్రిక అని చెప్పేసి ఒక ట్యాగ్ కూడా బయట స్ప్రెడ్ అవుతుంది. మనం చెప్పాలి ఇదే ఫస్ట్ టైం చెప్తున్నాము, ఎందుకంటే అంత మిస్టేక్ చేసిన ఆమె మళ్ళీ సరే ఇది అనుకోకుండా ఇది జరిగింది సార్ అని చెప్పేసి అన్న కూడా పెద్దగా ఇష్యూ ఏమి ఉండకపోయేది. బట్ నేను కావాలని చేసినా వీళ్ళు గెలవాలని నా మనసులో ఉండే, అందుకనే వీళ్ళకి సపోర్ట్ చేసినా, ఇక్కడ నిఖిల్ క్లాన్ వాళ్ళకి నాకు పెద్దగా ప్రాబ్లం ఏముండదు అన్నట్టు మాట్లాడుతుంటే,
అలాంటి మాటను కూడా ఖండించకుండా అలాంటి మాట ఇంకోసారి మాట్లాడద్దు. సో క్లాన్ అన్నప్పుడు నువ్వు క్లాన్ నువ్వు చీఫో, అందులో వచ్చి సంచాలక అయినప్పుడు నువ్వు డిఫరెంట్గా నీ మాట అనేది డిఫరెంట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలాంటి బయాస్డ్ డిసిషన్ తీసుకోవద్దని చెప్పేసి ఇక్కడ వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి, ఆమె ఏదో అనుకోకుండా పోయింది, మర్చిపోయింది, తను తప్పు ఒప్పుకునేదని చెప్పేసి. అంటే ఏది, టాస్క్ అయిపోయినాక తప్పు ఒప్పుకుంటే తప్ప ఒప్పుదా? కాదు కదా, ఈయన అనలేదు, కాకపోతే మాట అయితే అదే కదా. సో సంచలకైతే ఒప్పుకున్న మాట అదే కాబట్టి, బట్ ఈయన అనలేదు, బట్ అన్నట్టు ఈయన ఫీల్ అయిపోయాడు మనకంట. కాకపోతే నువ్వు డెసిషన్ మొత్తానికి రాంగ్ తీసుకొని మళ్ళా నిన్న తర్వాతకి అంతా జడ్జ్మెంట్ అయిపోయింది, వాళ్ళు పనిష్మెంట్ తీసుకున్నారు, 1 వీక్ వాళ్ళు ఏం తినలేకుంటున్నారు. ఇప్పుడు నాకు సరే ఏమంటాడు, సింపుల్గా ఆమె తప్పు ఒప్పుకుంది కదా, అంటే కావాలని చేయలేదు కానీ తప్పు ఒప్పుకునేది, సో దీన్ని ఇంత పెద్ద రాదంతం చేయగలను అంటాడు. నాకైతే నిజంగా అది, నాకు అందుకే చెప్తున్నా కదా, పైన పట్టారా నోనలటారా ఈ జగం అంతా బండాచారం అన్నట్టు. నాకైతే ఎపిసోడ్ ప్రోమో చేసినప్పుడు గట్టి అనిపించినా కానీ ప్రోమో చూస్తే అమ్మ సూపర్ ఉంది బాబు ఎపిసోడ్ మొత్తం ఫటాఫట పేరుద్ది అనుకున్నా, బట్ నాకు వరస్ అనిపించింది ఎపిసోడ్ మొత్తం చూసినాక. ఇదొకటే. ఇంకోటి ఏంటంటే ఈ చీఫ్ గురించి అయితే ఈ ముగ్గురు చీఫ్స్ మనం ఆల్రెడీ వీడియో కూడా పెట్టేసినాము. సో ముగ్గురు చీఫ్లలో ఇద్దరు చీఫ్లు పౌలను తీసేసినారు అనమాట, నైనికా అండ్ యష్మి గౌడ నుంచి. ఎందుకంటే వాళ్ళిద్దరు తీసేసింది, కంపేర్ విత్ నిఖిల్ క్లాన్తో కంపేరిస్తే లీస్ట్ 2 మెంబర్స్ ఉన్నది నిఖిల్ క్లాన్. సో 2 మెంబర్సే నిఖిల్ అండ్ మణికంట. సో వీళ్ళిద్దరు సంపాదించిన అమౌంట్ అనేది ఈ వీళ్ళిద్దరున్న సభ్యులతో కంపేరిస్తే వీళ్ళు ప్రతి క్లాన్లో 5 6 ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు ఎక్కువ సంపాదించాల్సింది పోయి మీ ఇద్దరు క్లానే ఎక్కువ సంపాదించింది. సో అదొక పాయింట్. అలానే బిగ్ బాస్ స్టార్టింగ్ రోజు చెప్పిండు, సీజన్ స్టార్ట్ అయ్యే రోజు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా రూల్ అనేది పాటించాలి. అలానే రేషన్కు ఉన్న ప్రాముఖ్యత గురించి కూడా చెప్పింది అనమాట. సో దాన్ని స్ట్రిక్ట్గా దాన్ని అమలు పరచుకోవాలి, ఎవరు ఇట్లా మిస్యూజ్ చేయకూడదు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే అర్ధరాత్రి కూడా మీ ఇద్దరిని లేపి మాట్లాడిండు. సో ఇది కరెక్ట్ కాదు, మీ దగ్గర నుంచి మిస్టేక్ జరిగింది కాబట్టి ఇలాంటి రీజన్స్ తోటి మీ ముమ్మల్ని తీసేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. వాళ్ళిద్దరిని డిజాల్వ్ చేసేసి సో నెక్స్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సెలెక్ట్ చేసిన నెక్స్ట్ చీఫ్ ఎవరంటే అభయ్నైతే నెక్స్ట్ చీఫ్గా సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇదైతే మొత్తానికి వీడియో, ఎందుకంటే పెద్దగా మనం ఎక్కువ పెట్టాము. మీకైతే ఈ వీడియో మొత్తం అర్థమైంది కదా. సో మెయిన్గా సోనియా గురించి, నేను యష్మి గురించి, అలా నాగసాగర్ గురించి మాట్లాడాలనుకున్నా ఈ వీడియోలో. మరి నేను అడిగింది కరెక్టా కాదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.